అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెట్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ అంశంపై ఇవాళ లోక్సభలో అసద్ మాట్లాడారు. తనకు జెట్ కేటగిరీ భద్రత వద్దు అని ఒవైసీ స్పష్టం చేశారు. దేశంలోని పేదలు అల్పసంఖ్యాకులకు భద్రత కల్పిస్తే చాలన్నారు. టోల్గేట్ వద్ద జరిగిన ఘటనను ఆయన గుర్తు చేస్తూ ఎటువంటి పుస్తకాలు చదివి వీళ్లంతా తీవ్రవాదులుగా మారుతున్నారో చెప్పాలన్నారు. జెట్ కేటగిరీ భద్రత కాదు, ఆ ఉన్మాదులపై యూపీఏ యూఏపీఏ కేసులు పెట్టాలని అసద్ డిమాండ్ చేశారు. టోల్ వద్ద ఆగిన తన వాహనంపై 4 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఓవైసీ తెలిపారు. రాడికల్స్ గా మారిన వారిని శిక్షించకుంటే అతివాద తీవ్రవాదం కూడా పెరుగుతుందన్నారు. భారత్ చాలా గొప్ప దేశమని, ఈ దేశ సంపద ప్రేమే అని, ఇక్కడ ప్రజల్లో ప్రేమ ఉంటే చాలన్నారు. తన గొంతును నొక్కేందుకు తూటాలు పేల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.